హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ డ్వాడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ నుండి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉన్నట్లయితే అఫీషియల్గా మనకి రిలీజ్ అయినటువంటి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సింగిల్ స్టేజ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి హెడ్ క్వార్టర్స్ సౌత్ అండ్ కమాండ్ నుంచి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ నుండి ఎయిటీన్ ప్లస్ ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎయిటీన్త్ సెప్టెంబర్ నుంచి ఎయిత్ అక్టోబర్ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా అఫీషియల్గా మనకి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో నేను మీకు ఈ వీడియోలో నోటిఫికేషన్తో పాటు మిగిలినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో చివరి వరకు చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సౌతన్ కమాండ్ నుంచి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి సంబంధించి మనకి డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో మనకి ఎంటీఎస్ మెసెంజర్ ఎంటీఎస్ డాఫ్టరీ అలాగే కుక్ వాషర్మ్యాన్ మజ్దూర్ ఎంటీఎస్ గార్డనర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి సహాయకులుగా పిలిచేటువంటి ఈ పోస్టులకి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎంటీఎస్ మెసెంజర్కి సంబంధించి పదమూడు పోస్టులు ఉన్నాయి ఏ కేటగిరీ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు ఎంటీఎస్ డాఫ్టరీకి సంబంధించి మూడు పోస్టులు ఉన్నాయి కుక్కుకి సంబంధించి రెండు పోస్టులు ఉన్నాయి అలాగే వాషర్మన్కి సంబంధించి రెండు పోస్టులు మజ్దూర్కి సంబంధించి మూడు ఉన్నాయి అలాగే ఎంటీఎస్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది సో ఈ విధంగా మనకి ఫ్యూ వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇందులో ప్రతి పోస్ట్కి కూడా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ టెన్త్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే ఈ పోస్టులన్నిటికీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది కాబట్టి టెన్త్ పాస్ అయ్యి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో అది కూడా కలుపుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇంకా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏ రిటన్ టెస్ట్ విల్ బీ హెల్డ్ విచ్ విల్ హ్యావ్ క్వశ్చన్స్ ఆఫ్ ది లెవెల్ ఆఫ్ క్లాస్ టెన్త్ ట్వెల్త్ ఆర్ ఐటీఐ యాజ్ పర్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ రెస్పెక్టివ్ పోస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మనకి ఎగ్జామినేషన్ హిందీ ఆర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది సో మనకి రిటర్న్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఉంటాయంటే టెన్త్ బేస్ మీద లేకపోతే ట్వెల్త్ ఐటీఐ స్టాండర్డ్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలనేటువంటి లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇంకా ప్లేస్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఒకసారి చూసినట్లయితే ద రిటర్న్ టెస్ట్ విల్ బీ హెల్డెట్ జీఆర్సీ క్యాంప్ టీ మిలిటరీ స్టేషన్ అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టీ ఆర్టీ సెంటర్ నాసిక్ రోడ్ క్యాంప్లో మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఎటువంటి టీఏ డిఏ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరగదు సో మనకి రిటర్న్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో మనకి హెడ్ క్వార్టర్స్ సౌత్ కమాండ్ నుంచి రిలీజ్ అయినటువంటి గ్రూప్ సి పోస్టులకి సంబంధించి మీరు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత హౌ టు అప్లై అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు సో దానిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో అక్కడ మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఫ్లో ఆఫ్ అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మీరు ఇక్కడైతే చూడొచ్చు సో ఈ విధంగా మనకి ఒక పర్టికులర్ క్యాండిడేటు అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఒక క్యాండిడేట్ అడ్వర్టైజ్మెంట్ చూసుకొని అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మీరు పోస్టులని వాటిని సెలెక్ట్ చేసుకొని సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఎవరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు సో అడ్మిట్ కార్డ్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లోనే పెడతారు మీరు అడ్మిట్ కార్డ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వాలి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫైనల్గా మీరు సెలెక్ట్ అయినట్లయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోనికి వచ్చి ఇక్కడ మీరు ఫస్ట్ సైన్ అప్ అయితే అవ్వండి సో సైన్ అప్పై క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది సో మీకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి ఇవ్వాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే సో మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాలి ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పేసింది సో ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంది మీరు చూడొచ్చు సో లాగిన్పై క్లిక్ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి సో అక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి సో మనకి ఫీ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయలేదు మహా అయితే ఒక హండ్రెడ్ రూపీస్ ఫీ అయితే ఉంటుంది సో ఆ క్యాండిడేట్స్ ఫీ కూడా పే చేసి ఒకవేళ అడిగితేనే ఓకే సో ఫీ పే చేసి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి సో ఈ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోండి సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్